మహిళ మెడలోని మంగళసూత్రాన్ని అపహరించిన దొంగని అరెస్టు చేసిన రూరల్ పోలీసులు. మార్కాపురం మండలం దరిమడుగు గ్రామానికి చెందిన గోమసాని శశికళ భర్త వెంకటేశ్వర్లు గ్రామంలో కిరాణా కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. 22వ తేదీ రాత్రి ఆమె తన షాప్లో ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్పై ఆమె షాప్ వద్దకు వెళ్లి సిగరెట్లు కావాలని, ఆమె వద్ద సిగరెట్స్ కొంటున్నట్లు నటించి వారిలో ఒక వ్యక్తి ఆమె మెడ నుండి తాలిబొట్టు సరడును బలవంతంగా లాక్కొనగా అది తెగిపోవడంతో తెగిన ముక్కను, దానికి ఉన్న లక్ష్మీదేవి బిళ్లను తీసుకుని మరో వ్యక్తితో కలిసి మోటార్ సైకిల్పై పారిపోయిన నిందితులు. అదేవిధంగా 3 నెలల క్రితం ఖమ్మంలోని కందులాపురం కాలనీలో కిరాణా షాప్ నడుపుతున్న అరవీటి లక్ష్మీ రంగమ్మ మెడలో మంగళసూత్రం లాక్కొని మోటార్ సైకిల్పై పరారైన నిందితులు. అందరికీ నమస్తే అండి. మాకు 22వ తేదీన ఒక కంప్లైంట్ వచ్చింది. అందులో కంప్లైంట్ పేరు శశికళ. ఈమె విలేజు దరిమెడుగు విలేజు. ఆమె ఈ యొక్క కిరాణా షాపు నడుపుతూ ఉంటారు. నడుపుతూ ఉండగా ఆ రోజు 22వ తేదీన నైటు ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి సిగరెట్స్ కావాలి అని అడిగారు. సిగరెట్స్ తీసుకునే క్రమంలో ఆమె మెడలో ఉన్న ఈ లక్ష్మీదేవి బిళ్ళను స్నాచ్ చేయడానికి ట్రై చేశారు. స్నాచ్ చేయడం వల్ల ఆమె ఒకటి పడిపోయింది. ఒక బిల్ల తీసుకుని వెళ్ళిపోయారు. కొంత హ్యాండ్ ఏమో ఎక్యూజ్ చేతిలో ఉంది. ఆ తర్వాత వాళ్ళు అప్స్కాండ్ అయిపోయారు. బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ మేము కేసు రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసిన తర్వాత ఎవరు ఈ చైన్ స్నాచర్స్ ఎవరైనా ఉన్నారా అనేది మేము టోటల్ ఎంఓ క్రిమినల్స్ ఎగ్జామిన్ చేసి అలాగ చేస్తూ ఉండగా ఈరోజు ఉదయం ఈ ZPH స్కూల్ దగ్గర ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాము. అరెస్ట్ చేసి వాడి దగ్గర నుంచి ఫస్ట్ వాడి కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయగా ఈ యొక్క మార్కాపూర్ రూరల్ దరిమడుగులో ఉన్న విలేజ్తో పాటు ఖమ్మంలో 6 జూలై ఒక అఫెన్స్ రిపోర్ట్ అయింది. ఈ అఫెన్స్ ఆ అఫెన్స్ రెండు కూడా సేమ్. అందులో కూడా ఇద్దరు బైక్ మీద వచ్చారు. బైక్ మీద వచ్చి మాకు సిగరెట్స్ కావాలన్నారు. సిగరెట్స్ తీసుకున్న క్రమంలో ఆమె మెడలో ఉన్న చైన్ లాక్కొని వెళ్ళిపోయారు. ఆడు ఈ అఫెన్స్ ఆ అఫెన్స్ కూడా రెండు కన్ఫెస్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక మంగళసూత్ర 2.5 సావరెన్స్, అదేవిధంగా 2 ప్లేట్స్ గోల్డ్ మంగళసూత్ర 30 గ్రామ్స్ వర్త్ అండ్ ఒక నెంబర్ ప్లేట్ లేని మోటార్ సైకిల్, ఇవంతా కూడా కేస్ ప్రాపర్టీ రికవరీ చేశాము. రికవరీ చేసి వాడిని అరెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క కేసులో మా యొక్క ఎస్పి మేడం గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము టీమ్స్గా ఫామ్ చేసి ఒక చాలా ప్లానర్డ్గా వర్కౌట్ చేయడం జరిగింది. ఇందులో ఎఫర్ట్స్ పెట్టిన మా సిఏ మార్కాపూర్ రూరల్ ఎస్ఐ గారు, ఖమ్మం ఎస్ఐ గారు, అదర్ స్టాఫ్లు అందరూ కూడా మేడం గారు అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. Good luck and God bless. Thank you. Please subscribe TV 999.